జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ కేసును ఎత్తివేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మేదక్ చేగుంట రహదారిపై సుమారు గంట పాటు నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని ఆందోళనకారులను నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం బజరంగ్ దళ్ నాయకులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం ప్రతినిత్యం పోరాడుతున్న రాజా సింగ్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మండల ప్రకాండ్ నవీన్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాశ్యామ్, బీజేపీ నాయకులు యాదగిరి నరేందర్ రెడ్డి, దశరథం, అశోక్, సయ్యద్, మహేందర్, ఎల్లం, మధు, మెట్టు నరసింహులు, సిద్ధరాములు పాల్గొన్నారు. నిజంగా మూర్ఖత్వం అది. హిందుత్వం అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయం. దానికి అనేక రకాలుగా రంగులు పూస్తూ దేశంలో అనేక రకాల మత కలవరాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి ఈ సుభిక్షమైనటువంటి మన తెలంగాణ రాష్టంలో అనేక రకాల దుర్భాషలు ఆడుతూ కార్యక్రమాలు చేశారు. ఒక మహావీరుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక వివేకానందుని స్ఫూర్తితో వచ్చినటువంటి మా మిత్రుడు రాజా సింగ్ గారిని వారు మనందరికీ ముందుగా నిలబడి ఎన్నో రకాలుగా మేము వారు కలిసి షామిరిపేటలో, తుమ్ముకుంటలో చాలా చోట్ల గోరక్షణ కోసమని గోవులను కబీలాలకు తరలించే దాన్ని అడ్డుకొని దాన్ని తీసుకువెళ్తే అన్యాక్రాంతంగా అనేక రకంగా హింసలు చేస్తూ అనేక రకాల కేసులు ఇరికించారు. అయినా ఒక ధీశాలి గొప్ప ధీరుడు కాబట్టి ఆయన ఒక శివాజీ యొక్క నేడు చిన్నశంకరపురం మండల హెడ్ క్వార్టర్ లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రజా సింగ్ గారిపై పీడీ యాక్ట్ కేసు ఇది తెలంగాణ ప్రభుత్వం సిగ్గుచేటుగా ఒక హిందూ టైగర్ ను ఈ విధంగా అజ్జేస్తూ గోరక్షణ చేసి రజా సింగ్ గారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి నిరసనంగా బజరంగ్ దళ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం జరిగింది. ముందు కూడా ఇదే విధంగా రజా సింగ్ గారి పైన ఏ హిందూ పైన ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకున్నా మన అందరం అండగా ఉండి రజా సింగ్ గారిని ప్రతి ఒక్క హిందూ సోదరును కాపాడుకునే శక్తి మాకుంది కాబట్టి రజా సింగ్ గారిపై వెంటనే పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలి. అదేవిధంగా డీజీపీ మహేందర్ పైన కూడా కేసు నమోదు చేయాలి. కొంతమందిని బయటకు తీసుకొచ్చిన ఓవైసీ మీద కూడా కేసు బుక్ చేయాలి. అదేవిధంగా పాత బస్సులో